Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోలింగ్ కు ముందు జగన్ తో మేకపాటి శ్రీదేవి భేటీలో ఏం జరిగింది? క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపైన వైసీపీ వేటు వేసింది. ఆనం, కోటమరెడ్డి ఇద్దరూ టీడీపీకి ఓటు వేస్తారని ముందే అంచనాలు ఉన్నాయి. అనూహ్యంగా మరో ఇద్దరు ఆ జాబితాలో చేరారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా నిర్ధారించారు. ఆ ఇద్దరు అసంతృప్తితో ఉన్నారనేది ముందుగానే గుర్తించారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వారితోనూ చర్చించారు. ఈ ఇద్దరు సీఎంను కలిశారు, అటు టీడీపీకి ఓటు వేశారు. సీఎంను కలిసిన సమయంలో ఏం జరిగింది? టీడీపీ ఎలా ట్రాప్ చేసింది? అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గ వైసీపీలో కొంతకాలంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎమ్మెల్యే శ్రీదేవి పైన స్థానికంగా అసంతృప్తి ఉన్నట్లు పార్టీ గుర్తించింది. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించారు. కొన్ని పరిణామాల ఆధారంగా టికెట్ దక్కదనే అభిప్రాయానికి శ్రీదేవి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. శ్రీదేవి అసంతృప్తితో ఉన్న విషయం గుర్తించిన టీడీపీ మంతనాలు చేసింది, తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. సరిగ్గా పోలింగ్ నాడు శ్రీదేవి తన కుమార్తెతో పాటుగా సీఎం జగన్ను కలిశారు. సొంత అన్నలాగా తోడుగా ఉంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ వచ్చే ఎన్నికలలో సీటు గురించి మాత్రం చర్చకు రాలేదని చెబుతున్నారు. దీంతో శ్రీదేవి ఇక తనకు సీటు రాదనే నిర్ణయానికి వచ్చేశారు. టీడీపీ నుంచి భవిష్యత్తు పైన హామీ వచ్చిందని ప్రచారం. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. మరో ఎమ్మెల్యే మేకపాటి కూడా పోలింగ్ ముందు, ఆ తరువాత సీఎంను కలిశారు. మేకపాటి నియోజకవర్గం ఉదయగిరిలో పార్టీ పరిశీలకుడిగా ధనంజయ రెడ్డిని పార్టీ నియమించింది. అక్కడే మేకపాటి అసంతృప్తికి గురయ్యారు. అధిష్టానంతో మేకపాటికి మరింత గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మేకపాటి చంద్రశేఖర్ ఇదే విషయంపైన సీఎంతో మాట్లాడాలని నిర్ణయించారు. జగన్తో ప్రత్యేకంగా భేటీ అయిన మేకపాటి తన టికెట్ గురించి ఆలోచన చేయాలని కోరినట్లు సమాచారం. కానీ సీఎం అందుకు సానుకూలంగా స్పందించలేదనేది మేకపాటి వర్గీయులు చెబుతున్న మాట. అప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ద్వారా తెలుగుదేశం ముఖ్యులు చంద్రశేఖర్ రెడ్డితో టచ్లోకి వెళ్లారని ప్రచారం. తనకు టికెట్ రాదనే నిర్ణయానికి వచ్చిన మేకపాటి ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని సమాచారం. దీంతో ఆ ఇద్దరితో పాటుగా ఈ ఇద్దరిపైన వైసీపీ వేటు వేసింది. కానీ మేకపాటి మాత్రం తాను వైసీపీ చెప్పిన అభ్యర్థికే ఓటు వేశానని, ప్రమాణం చేస్తానని చెబుతున్నారు. తాను జగన్కు వెన్నుపోటు పొడవలేదని, జగన్ తనకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు విషయంలో వైసీపీ తదుపరి అడుగులు టీడీపీకి ఓటు వేశారని చెబుతుండటంతో ఆ పార్టీ నుంచి ఏ రకంగా మద్దతు ఉంటుందనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.